95లో 34% ఎలక్షన్లకు వెళ్ళారు. 2001లో 34% ఎలక్షన్లకు వెళ్ళారు. ఈ రెండు ఎలక్షన్లు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2001లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో ఎలక్షన్లు జరిగితే అప్పుడు కూడా బలహీన వర్గాలకి 1% తగ్గించలేదు. 34%తోనే మీ తండ్రి గారు కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చారు. తరువాత 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 34%తోనే ఎన్నికలకు వెళ్ళారు. 1987 నుంచి 2020 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాలకి 34% రిజర్వేషన్లకి 1% కూడా తగ్గకుండా ఎలక్షన్లు జరిగాయి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎందుకు బలహీన వర్గాలకి 34 నుంచి 24% తగ్గిందో నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అలవాటు ఉంది, అధికారం పోయి కళ్ళు నెత్తిమేంచి నేల మీదకి వచ్చినప్పుడు, కాళ్ళు ఆకాశంలోంచి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి నేను అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాను, నేను మారాను, నన్ను నమ్మండి అంటాం, అతనికి అలవాటు అది. దానిలో భాగం ఇవాళ కూడా ఈ మాటలు, అధికారం ఉన్నప్పుడు ఇచ్చారా 60%, లేకపోతే 70%, 80% ఇచ్చావా, బీసీలు పార్టీ అని చెప్తావు, బీసీలకి ఏం చేసావు, బీసీలకి ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చావు 2019లో? కాబట్టి అధికారం పోయినప్పుడు అందరూ కావాలి ఆయనకి, బీసీలు కావాలి, కాపులు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వైశ్యులు కావాలి, ఎస్సీలు కావాలి. అధికారం ఉన్నప్పుడు ఎవరికి అక్కర్లా, ఎస్టీకి ఒక మంత్రి ఇవ్వడం, ఒక ట్రైబల్కి మంత్రి లేదు, 5 ఏళ్ళు ఒక ముస్లింకి మైనార్టీకి మంత్రి లేదు, అప్పుడు కనపడక్కడ, అప్పుడు మాత్రం అందరూ కావాలి ఆయనకి. కాబట్టి ఆయన అవసరాలు మారేవాడు, ఆయన ఎవరితో అవసరం ఉంటే ఆయన వాటేసుకునే అలవాటు ఆయనకి, అవసరం తీరంగానే కసక్కన పోటు పొడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, అది ఆయన అలవాటు. అది